నమస్తే, నేను మీ అవిన్ని. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటున్నారు వాస్తు, యంత్ర, తంత్ర, మంత్ర, నవరత్న, హస్త సాముద్రిక, జ్యోతిష్య, రుద్రాక్ష, మూలికా శాస్త్ర నిపుణులు దైవజ్ఞ శ్రీ సాయి దత్తానంద స్వామి. గురుగారితో మాట్లాడి మనకున్న ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. ఓం హ్రీం క్లీం శ్రీం ఐం క్లీం గ్లం గం గణేశాయ నేనమ వరవరవరుధ సర్వజన ముషమాన స్వ ఉషమాన స్వ. ఓం హ్రీం క్లీం శ్రీం ఐం క్లీం గ్లం గం గణేశాయ నేనమ వరవరవరుధ సర్వజన ఉషమాన స్వ ఉషమాన స్వ. ఓం క్రీం 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 ఓం భద్రకాళి ఇంద్రకాళి భద్రకాళి దేహి పరమేశ్వరి. ఓం శ్యాం భవి ఓం అకర్షయామకర్షయామకర్షయ. ఓం హ్రీం క్లీం శ్రీం ఐం సౌం ద్రాం దత్తాత్రేయాయ నేనమ. ఓం విశ్వకర్మ జగన్నాథం విశ్వకర్మ జగత్ తేజం విశ్వకర్మ మా జగద్గురు విశ్వకర్మ మయం జగద్. ఓం గురుదేవదత్త ఓం మాతాపితాయ నమః. ఆ చెప్పు అవిన్. గురుగారు, ఈ మధ్యకాలంలో డివోర్స్ అనేది చాలా ఎక్కువ అవుతున్నాయి. ఓకే. ఈ డివోర్స్ అప్లై చేసిన తర్వాత, డివోర్స్ శాంక్షన్ అయిన తర్వాత మళ్ళీ నా భార్య నాకు కావాలనో లేదా నా భర్త నాకు కావాలనో అడిగేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ మధ్యకాలంలో. సో అలాంటి వాళ్ళకి, లేదా బాగా పెళ్ళయి ఎంత హ్యాపీగా ఉన్నారో చాలా దూరంగా బతుకుతున్నటువంటి ఫ్యామిలీస్ కూడా చాలా ఉన్నాయి, అలాంటి వాళ్ళు దగ్గరకు రావడానికి, ఎందుకంటే ఇది మనం గత వీడియోలో అన్నట్టుగా ఒక వ్యూవర్ అడిగినటువంటి ప్రశ్న, అలాంటి వాళ్ళకి మనం ఇచ్చేటువంటి మంచి పరిష్కార మార్గం ఏమంటారు? ఇది 100% ఇప్పుడు పిల్లలు ఒక దోషం ఉంటుంది వాళ్ళకి, ఆ దోషం ఉన్నప్పుడు, వాడు పుట్టిన దోషం ఉన్నప్పుడు, టీన్ ఇయర్స్ అంటే 18 సంవత్సరాల వరకు వానికి ప్రాబ్లం ఉంటుంది. ఏదంటే 18, 19, 20 వచ్చేసరికి ఆ టీన్ ఇయర్స్ పోతుంది. టీన్ ఇయర్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది? టీన్ ఇయర్స్ 13, 14, 15, 16, 18, 19, 20 వచ్చేసరికి జ్ఞానం వస్తుంది. ఈ లవ్ మ్యారేజ్లు కానీ ఇలాంటి ఏ కేసులు కానీ పిల్లలు ఇళ్ళకి వెళ్ళి పాలిపోవడం కానీ ఇవన్నీ టీన్ ఇయర్స్లోనే జరుగుతాయి. కాబట్టి ఆ టైంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఓకే. సరే, వాడు ఫెయిల్ అయ్యిండనో ఇంకేదో ఫ్రెండ్షిప్ తిరిగిండనో అదని తిట్టిండు, వాడు వెళ్ళిపోయాడు. ఒక్కొక్కరికి ఏంటంటే మళ్ళీ ఇంటికి రావాలంటే భయం అవుతుంది, అది ఒక గ్రహ సంబంధం ఉంటుంది. ఓకే. వాడు ఎక్కడో వెళ్ళిపోతాడు, వీడు కోటీశ్వర్ ఉంటాడు, వాడు పోయి హోటల్లో చిప్పలు కడుగుతుంటాడు. అంటే వానికి ఆ యోగము అట్లా రాసిపెట్టి ఉంటుంది, ఇంటికి రాడు. కొంతమంది పిల్లలు అయితే మళ్ళీ ఇంటికి రావాలని భయపడి ట్రైన్ల కింద పడిపోయిన వాళ్ళు కొన్ని సంవత్సరాలు బయట ఉండి, అయితే అదేవిధంగా భార్య భర్తలు కూడా వియోగమై కొట్లాడుకొని ఇట్లే పోట్లాటలు చేసుకొని వియోగమై 5, 6 కేసులు పోట్లాడుకొని లాస్ట్లో విడాకులు తీసుకొని కొన్ని నీళ్ళ తర్వాత మీకు జ్ఞానం వస్తుంది. ఏమైనా నా భర్త ఏం చేసిండు, తాగిండు, తిట్టిండు, దానికి నేను ఇంత పెద్ద చేసుకొని ఆఖరికి వస్తే వదులుకున్నా కదా, ఆయన తాగి చేసి ఇదంతా చేస్తే ఆయన వెళ్తే పాడై చచ్చిపోయాడు. ఇట్లా చచ్చేదానికంటే అట్లా చచ్చిపోయిన ఉంటే బెస్ట్ ఉండే. నేను అసలు దానికి ఆ తాగుడుకు దానికి అడ్డుపోయి చాలా తప్పు చేసిన అనేది 6-7 సంవత్సరాలకు తెలుసుకుంటుంది ఆమె. అలాంటి క్లయింట్లు నా దగ్గరకు వచ్చి, స్వామి నా దగ్గరికి మా భర్త మళ్ళీ వచ్చేటట్టు చేయి, 6 సంవత్సరాలకు విడాకులు కూడా అయిపోతుంది, ఆయన చేసుకోలేదు కాబట్టి నాకు మనసు మారిస్తే నేను పోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోతే నేను మా విడాకులు ఇవ్వడానికి అన్ని క్యాన్సర్ అని వచ్చిన వాళ్ళు ఉన్నారు. పిల్లలు పోయి 6-7 సంవత్సరాలు పోయి పెద్దగైపోయినాడు, అట్లాంటి వాడు మళ్ళీ తిరిగి రాలే. అట్లాంటి క్లయింట్స్ కూడా నా దగ్గరికి వస్తారు, స్వామి మా దగ్గరికి ఇట్లా మా పిల్లోడు పెద్దగాయండు, ఒకడే కొడుకు వాడికి వెళ్ళిపోయాడు, మేము బాధపడుతున్నాము, వాడు మళ్ళీ వచ్చేటట్టు ఏదైనా ఉందా, అసలు బతుకుంటాడు లేదంటే లేదమ్మ బతుకున్నాడు, మరి వాడు వచ్చేటట్టు ఏదైనా చేయాలంటే దానికి ఒక క్రియ ఉంది, నేను చేసే క్రియ కాదు మీరే చేసుకోవచ్చు. ఓకే. ఎట్లా అంటే, ఒక నిమ్మకాయ తీసుకోండి, దాని పైన స్వాస్తిక్ రాయండి, కింద ఓంకారం రాయండి, రాసేసి ఓం క్రీం క్రీం క్రీం, ఓం శాంభవి, ఓం క్రీం క్రీం క్రీం, కాకుడిస్తే కీ కింద రావడి 0, కీకి దీర్ఘం, ఓం క్రీం 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 ఓం శాంభవి అని పేరు. రామునడు అనుకో, రాము అకర్షయామి అకర్షయామి, అయితే ఓం క్రీం 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 రాము ఆకర్షయామి 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 అని ఆకర్షయామి అని ఒకసారి రాయండి, నిమ్మకాయ పట్టదు కాబట్టి. దీన్ని ఏం చేయాలంటే, కొంచెం అగరబత్తి మంచిది తీసుకోండి, మంచి స్మెల్ వచ్చేది, లేకుంటే మైసాచి ఊదు లోబన్ ఈ మూడు కలపండి, ధూపం వేయండి, లేకుంటే ఇట్లా మూసల్లాగా దొరుకుతున్నాయి కొన్ని కప్స్, అది ముట్టిస్తే అది ధూపం వచ్చేస్తుంది ఆటోమేటిక్, అది తెచ్చుకోండి, లేదంటే దానికి ఆ నిమ్మకాయకి ధూపం దూపేయండి. ఒక రాగి గ్లాసు తీసుకోండి, రాగి కాపర్ది, ఆ ధూపం మీద పెట్టండి, ఈ నిమ్మకాయ కూడా ఇట్లా పట్టుకొని ధూపం మీద పెట్టండి, రెండు పెట్టేసేసి దీన్ని ఇలా దాని లోపట వేసేయాలి, గ్లాస్ లోపట వేసేయండి,
వేసేసి ఆ ధూపం బాగా చూపించేసి తక్కువని ఒక సెల్ఫ్లో ఒకటి ఎర్రటి గుడ్డ వేసేసి దాని మీద పోలిచ్చండి, లేదనుకుంటే ఒక పేపర్ వేసినా సరే, లేదనుకుంటే సెల్ఫ్ సాఫ్గా ఉంది అట్లే వదిలేసి పెట్టేయండి. ఏమని పెడుతున్నారు, ఓం క్రీం 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 రాము ఆకర్షయామి ఆకర్షయామి. ఈ విధంగా 40 రోజులు చేసినట్టయితే 100% ఒక 140% 20% మంది అయితే వచ్చారు. వాళ్ళు ఫోన్ చేయడము లేకుంటే భర్త ఫోన్ చేయడం, ఏముంది ఎట్లా ఉన్నావు విడాకుల నుంచి హ్యాపీ అయ్యేది అని, మీరు ఎట్లా ఉండేది, నేను మీ దగ్గరికి వద్దామనుకున్నాను, ఈమె మాట్లాడుతుంది, సరే రా మరి క్యాన్సిల్ చేసుకుందామని అని చెప్పేసి కాల్ తీసుకొని మళ్ళీ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే పిల్లలు కూడా ఎక్కడో ఉండి వాడు మిస్ అయ్యి చిన్నగా ఇంటికి ఏదో రాత్రి ఇంటికి వస్తాడు, డేలో రాడు నైట్లో వస్తాడు, ఈ మంత్రశాస్త్ర ప్రభావం అట్లుంటుంది ఆ నైట్లో వస్తాడు. అయితే ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇవి చేసుకోండి, లబ్ధి పొందండి, నా దగ్గర రావాలని లేదు, ఇది మీరు చేసుకునే క్రియ, అర్థం కాకుంటే నాకు ఫోన్ చేయొచ్చు కూడా. ఇక్కడ ఒక ప్రశ్న గురుగారు, అంటే నిమ్మకాయ రోజు మార్చాలి, ఎందుకంటే గత వారం మనం చేసిన నిమ్మకాయల్లో 100% వచ్చిన మళ్ళీ మర్చిపోతున్నాను. ఇది డైలీ ఒక్క రోజు మాత్రమే దీని పవర్ ఉంటుంది నిమ్మకాయ నిమ్మకాయకు. ఇవి మీరు గ్లాసులు వేయండి, యంత్రం వేసి గ్లాసులు వేసినా అదే కథ, ఈ క్రియకు కూడా అదే కథ. నిమ్మకాయకు ఒకటే ఒక రోజు 24 అవర్స్ టైం ఉంటుంది కాబట్టి 24 అవర్స్ తర్వాత ఈ నిమ్మకాయని చేంజ్ చేసి ఎక్కడో చెట్లలో వేసేయండి, లేకుంటే నీళ్ళల్లో వేసేయండి, అది ఎక్కడ పడేయాలని కూడా అడుగుతున్నారు. కాబట్టి చెట్లలో వేయండి, తొక్కని ప్లేస్లలో మూత్రాలు పోసి అటువంటి జాగాలు కలిగి జాగా లేకుండా నీళ్ళల్లో వేసేయండి, లేదు అన్నీ ఒక కవర్లో వేసుకొని 10-20 దమగానే ఇక్కడ చెరువులో పడేసిరండి, చేసినట్టయితే మీకు దోషం ఉండదు. ఎక్కడో తొక్కుళ్ళ కలిసి ఏ కూడా బీజాక్షరాలు ఉంటాయి, అది అమ్మవారికి సంబంధించిన బీజాక్షరాలు కాబట్టి అట్లా వేయకూడదు. ఏ నేను ఏ ఇంతవరకు చెప్పిన తాంత్రక్రియలల్లో హ్రీం చెప్పినా క్లీం చెప్పినా ఏదైనా బీజాక్షరం దేవత సంబంధించిన బీజాక్షరాలు కాబట్టి అట్లా పడేయద్దు. ఇది నేను చెప్పేసేది. ఈ తిరిగి దగ్గపోయామంటే పారిపోయిన వాళ్ళు తిరిగి రావడానికి, భార్యాభర్తలు విడిపోయిన వాళ్ళు కూడా కలుసుకోవాలని వాళ్ళ సంకల్పం వస్తే కలవడానికి. జై గురుదత్త. జై గురుదత్త. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. అది గురుగారు చెప్తున్నటువంటి మాట. సో ఆ విధంగా చేసినట్టయితే ఇంట్లో నుంచి పారిపోయిన వాళ్ళు, ఎందుకంటే ఇంట్లో నుంచి పారిపోయిన వాళ్ళు తిరిగి రావడానికి ఏదైనా పరిష్కారం చెప్పండి అని పేరు నేను చెప్తాను. సాధవరావు అని చెప్పేసి ఒక ఆయన అడగడం జరిగింది. సో ఆయన అడిగిన దానికి ఇది అనమాట. అండ్ దాంతోపాటు విడిపోయిన భార్యాభర్తలు కూడా మళ్ళీ మా భార్యతో కానీ భర్తతో కానీ కలవాలని చాలామంది అడుగుతున్నారు, దానికి పరిష్కారం చెప్పండి గురుగారిని. సో దాన్ని దీన్ని కలిపి ఇద్దరు, ఎందుకంటే ఇద్దరు రావాల్సిన వాళ్ళే, అందరూ కలుసుకోవాల్సిన వాళ్ళమే కాబట్టి అనేటువంటి విధానంతో మేము ఈ రోజున ఈ పరిష్కార మార్గాన్ని మీకు చూపించడం జరిగింది. అండ్ బై ద వే, ఈ వీడియో కింద కూడా వచ్చేటువంటి top 5 comments కి రానున్న వీడియోలో మేము సమాధానాలు ఇస్తాం గురుగారి మాటల్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ ఛానల్. నేను మీ అవినీ సైనింగ్ ఆఫ్.